నిజంగానే చాలా బాగున్నారు. కానీ ఎందుకండి ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు? ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరోస్ మొత్తం ఫాదర్ క్యారెక్టర్స్ ఎందుకు టర్న్ అయిపోయారు? అంటే జనరేషన్ మారే కొద్దీ మనం కూడా మారాలి కదా. అవునా, అప్పుడే జనరేషన్ మారిపోయిందా? మారింది కదా. మారిందంటారు. ఓకే, ఏంటి సార్ మీ ఫస్ట్ సీరియల్ ఏంటి? నా ఫస్ట్ సీరియల్ అంటే కలశం అని జెమినీలో చేశాను. కలశం, ఓకే. కానీ మీకు బాగా గుర్తింపు వచ్చిన సీరియల్ ప్రియాంక, ఈటీవీ. ఈటీవీ ప్రియాంక, అది నాకు ఆర్టిస్ట్ గా ఒక లైఫ్ ని ఇచ్చింది అన్నమాట. అమ్మా అంటూ. ఎస్, ఎగ్జాక్ట్లీ. నైస్ సీరియల్ కదా. ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ అవుతుంది అనుకోవచ్చు. మేబీ. ఓకే, అప్పుడప్పుడే మీరు వచ్చారు? అప్పుడే వచ్చాను. వచ్చి ఫస్ట్ టైం నాకు అంటే చిన్న చిన్న అవకాశాలు వచ్చినా అందులో పెద్ద అవకాశం వచ్చింది. ఆ క్యారెక్టర్ హిట్ అవడంతో ఆ క్యారెక్టర్ లెంత్ బాగా పెరిగింది అన్నమాట. ప్రియాంక సీరియల్లో మీది మంచి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్తోటే మీకు మంచి నేమ్ కూడా స్టార్ట్ అయింది. శ్రీరాజ్ గారు చాలా తక్కువ టైంలో సక్సెస్ అందుకున్నారు అనుకోవచ్చు. ఓకే, సో అప్పటి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు ప్లే చేస్తూ వస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఈటీవీలోనే మీరు ఎక్కువ కాలం మెజారిటీ ఈటీవీ. బట్ ఎక్కువ సీరియల్ మోస్ట్ ఆఫ్ ది సీరియల్స్ మీరు చేసింది ఈటీవీ అయినా కానీ మీరు అదర్ ఛానల్స్లో కూడా సీరియల్స్, మంచి మంచి సీరియల్స్ చేశారు. సో ఈటీవీలో ప్రియాంక, వేరే సీరియల్స్ వేరే ఛానల్స్లో చెప్పండి. వేరే ఛానల్స్లో అంటే సావిరే అని మా టీవీలో ఒకటి వచ్చేది అప్పుడు. ఓకే, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది. తర్వాత కలవారి కోటలని జీలో తీసేశాను. తర్వాత మొన్నటి వరకు కృష్ణ ముకుంద మురారి మా టీవీలో, అది ఒక సక్సెస్ఫుల్ సీరియల్, అది కూడా చేశాను. కలవారి కోడళ్ళు సేమ్ ప్రొడక్షన్. సేమ్ ప్రొడక్షన్. అండ్ ప్రొడక్షన్ తో కూడా మీకు ఒక మంచి బాండింగ్ ఏదైనా ఉందా? చాలా పెద్ద నాకు ఏటగతనే చాలా పెద్ద బాండింగ్. 20 ఇయర్స్ నుంచి నాకు బాగా మంచి రిలేషన్. ఓకే, ఆయన ఏ సీరియల్ అంటే చంద్రముఖితో నేను బాగా, ప్రియాంక తర్వాత ఆర్టిస్ట్ గా సెటిల్ అయిన తర్వాత ఇంకా మంచి క్యారెక్టర్ బాగా పేరు వచ్చిన క్యారెక్టర్ అంటే చంద్రముఖి. చంద్రముఖి డైరెక్షన్ నవీన గారు కూడా యాక్ట్ చేశారు అందులో. చాలా మంచి సీరియల్ అది, మణికంఠ క్యారెక్టర్ ఇప్పటికీ బాగా గుర్తుపడతారు. ఎస్ ఎస్, చంద్రముఖి సీరియల్లో యాక్చువల్గా మీతో పాటు అంటే మీరు అప్పటికి ఆల్రెడీ నో నాన్ పర్సన్, కానీ చంద్రముఖి సీరియల్తో చాలా మంది ఇప్పుడు నిరుపమ్ గారు కానివ్వండి, వాళ్ళ వైఫ్ మంజుల గారు కానివ్వండి, అండ్ మన పూజ గారు అంటే శ్రీవాణి గారు కానివ్వండి, అండ్ అంటే చలపతి గారు, వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఉన్నా కానీ ప్రీతి నిగమ్ గారు వీళ్ళందరూ, కానీ చంద్రముఖి సీరియల్తో వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది కాదంటారా? డెఫినెట్గా ప్రత్యేకమైన గుర్తింపు. ఎస్, ప్రీతి నిగమ్ గారు విలన్ అందులో అసలు ఆవిడ అద్భుతం, యశోధర అద్భుతమైన పర్ఫార్మెన్స్. అలాగే చలపతి గారు నారాయణ పక్కనే ఉంటూ కామెడీ చేస్తూ విలని విలన్ కి సపోర్ట్ చేస్తూ ఆవిడని తిట్టుకుంటూ ఆవిడకి తెలియకుండా మేడం మేడం అనుకుంటూ. ఎస్, నేను మణికంఠగా నేను విలన్ గా విలన్ క్యారెక్టర్ నేను రన్ చేశాను. నా అక్కగా శృతి గారు, తర్వాత రాను జ్యోతిరెడ్డి గారు ఇద్దరు వచ్చారు, రెండు క్యారెక్టర్లు మారే నవీన గారు కాంబినేషన్. చాలా మంచి క్యారెక్టర్ అది, డెఫినెట్గా మంచి క్యారెక్టర్. అది డెఫినెట్గా మంచి క్యారెక్టర్, చాలా ఎపిసోడ్స్ వెళ్ళింది. కాదు యాట గారికి ఏమన్నా అంటే లైక్ వీళ్ళకి ఒక క్యారెక్టర్ ఇచ్చాము అంటే డెఫినెట్గా అదే క్యారెక్టర్లో రన్ చేపిస్తారా ఏంటి ఆయన ఏ ప్రాజెక్ట్లో అయినా కానీ? ఎందుకంటే మీరు చాలా సాఫ్ట్, ఎందుకు మీరు విలన్ క్యారెక్టర్సే చేస్తున్నారు? అంటే ఒకటండి, ఒకటి పేరు వచ్చింది దీంట్లో, ఇది బాగా పెర్ఫామ్ చేయగలడు, పాజిటివ్ ఉంది, ఎవరైనా చేస్తారులే, ఇది కొంచెం టిపికల్గా ఉంటాయి ఈ క్యారెక్టర్లు, ఎలా బిహేవ్ చేయాలి అనేది కొంచెం తెలియాలి, తెలిసిన మనిషి ఇతను అని నమ్ముతాడు. ఆయన నమ్మినప్పుడు ఒక క్యారెక్టర్ ఇస్తే పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఆయనకు ఉంటుంది, ఈ క్యారెక్టర్కి ఇతను ఫిట్ అవుతాడు అని ముందే ఆయన ఫిక్స్ అయిపోతారు. క్యారెక్టర్ని పండించగలిగేది ఎవరు అని చెప్పి. అవును, ఎగ్జాక్ట్. ఆయన అది ఫిక్స్ అయ్యి ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా ఫెయిల్ అవ్వరు, దానికి తగ్గట్టుగానే రన్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఒక క్యారెక్టర్ ఆయన క్రియేట్ చేసిన తర్వాత దాన్ని కిల్ చేయడం నాకు నచ్చదు, దాన్ని హిట్ చేయాల్సిందే. అది ఏ క్యారెక్టర్ అనేది, అది చిన్న కామెడియన్ క్యారెక్టర్ ఎంటర్ అయినా సరే దానికి ఒక జస్టిఫికేషన్ ఇస్తారు. అంత గొప్ప చేయడం అనేది వాళ్ళ జీన్స్లోనే ఉన్నట్టుంది. ఇటు నవీన గారిని చూస్తే ఆవిడ ఒకవైపు ప్రొడక్షన్ 15 డేస్ ఆవిడని ఫుల్ బిజీ చేసి పడేసారు. అంతే కదా, ఒక పక్కన 15 డేస్ ప్రొడక్షన్ చేస్తున్నారు, ఒక పక్కన మనసంత నువ్వే సీరియల్లో మంచి లీడ్ రోల్ చేస్తున్నారు. అవును అవును. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఏమో రజాకర్ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నారు, అండ్ మూవీని కూడా చాలా సూపర్ డూపర్ హిట్ చేశారు ఆయన. మామూలు హిట్ కాదు ఆ మూవీ ప్రమోషన్, నేను కూడా వన్ ఆఫ్ ది భాగమైనందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్ టైమ్స్లో చాలా మంచి మూవీ అది. అవును, ఎగ్జాక్ట్. అండ్ థ్యాంక్స్ టు యాటా గారు, మీ అందరినీ కలిసే నా ఛాన్స్ కూడా నాకు ఈరోజు ఆయన ఇచ్చారు. సార్ ఇలా చేసుకుంటాను వెళ్ళి అంటే, యా యూ కెన్ గో శ్వేత అని చెప్పి అడగగానే వెంటనే పంపించారు.